హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోలో నేనేం చేసి చూపించబోతున్నానంటే బోండా సూప్ అండి. బెంగళూరు స్టైల్లో ఈ బోండా సూపు నేను ఎలా చేసి చూపిస్తానో చూద్దరు కానీ రండి. కాలు కిలో మినపగుండ్లు తీసుకున్నానండి. 3 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి బెంగళూరు స్పెషల్ బోండా సూప్కి గుండు మినుములు 3 గంటల సేపు నానబెట్టి బాగా 3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఆటుకు లాగా రావాలన్నమాట, మెత్తగా రావాలి. అప్పుడే మనకి ఈ బోండా చాలా బాగుంటుంది. మనం ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయేసుకుందామండి. ఈ ఆయిల్ కాగేలోపు మనం మినపప్పు పిండి రెడీ చేసుకుందాం. దీన్ని మిక్సీ పట్టి చూపిస్తాను, అదే విధంగా మీరు పట్టి పెట్టుకోండి. ఇందులో అంత మాత్రం పప్పు వేసుకొని ఈ నీళ్ళనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మనం ఇంత స్మూత్గా మెదువడకి ఏ విధంగా అయితే పిండి వేసుకుందామో అదే విధంగా ఈ పిండి వేసుకోవాలండి. ఇంత స్మూత్గా ఉండాలా చూడండి, కాటుకులాగా ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఈ బోండా చాలా మెత్తగా మృదువుగా అద్భుతంగా వస్తుందండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, రుచికి తగ్గ సాల్ట్ వేస్తున్నాను. ఇది బాగా కలిపేసుకున్నాం. ఉప్పు జీలకర్ర అంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. మనం బోండా వదిలినప్పుడు పిండి మనం ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే బోండాలు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండి. మిక్సీ పట్టుకునే లోపల మన కాయలు కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మీకు ఏ సైజు బోండా కావాలో ఆ సైజు బోండాల్లో వదిలేసుకోండి. వంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. కాస్త కాలిన తర్వాత ఈ విధంగా తిప్పేసుకుంటూ కలుచుకోండి. వెంటనే తిప్పుకోబాకండి, ఎగిరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఈ బోండా సూప్ చేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేశారంటే స్నాక్స్ రూపంలో కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల దాకా బోండా వెలికి అద్భుతంగా ఉంటుంది. దీన్ని మనం డబుల్ రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి బోండా కలర్ఫుల్గా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఈ రంగులోకి మనకి బోండా వచ్చిన తర్వాత మనం బయటికి తీసేసుకున్నాం. తీసేసుకొని సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలన్నమాట. తీసేసుకున్నాం. ఇప్పుడు మంటని హైలో పెట్టుకొని కాస్త ఆయిల్ వేడి చేసుకోండి. ఈ విధంగా వేడెక్కిన తర్వాత మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని 2వ రౌండ్ కూడా బోండాలు వేసేసుకున్నాం. ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోండి. కాస్త కాగిన తర్వాత తిప్పుకోండి, లేకపోతే చెదిరిపోతుంది. చూడండి, ఈ రంగుకు రావడమే మనం ఇది కూడా తీసేసుకొని ఆయిల్ వేడి చేసుకొని 2వ రౌండ్ వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా బోండాలు రెడీ అయిపోయినట్టేనండి. విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇన్ని ఒకే కలర్తో మనకి వస్తాయన్నమాట. దాంతోపాటు బోండాలు కూడా లోపల దాకా పైన క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా అద్భుతంగా ఉంటుందన్నమాట. మళ్ళీ మంటని హైలో పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. మనం ముందుగా ఆఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న బోండాలని ఇందులోకి వేసేసుకుందాం. ఈ విధంగా వేసేసుకొని బాగా ఈ విధంగా కలుపుకుంటూ బోండాలను కలిసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఈ బోండాలను ఉడికించుకోవాలండి. అన్ని వైపులా కలిసేసుకొని బెంగళూరులో అయితే సాయంత్రం అయితే ప్రతి హోటల్ ముందు ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బోండా సూప్ తీసుకొని తింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం బెంగళూరులో ఏ విధంగా హోటల్స్లో కానీ క్యాటరింగ్ వాళ్ళు కానీ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లోనే మీకు చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే అక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసి పెడుతుంటారు. వాళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చి
ఈ రెసిపీని మీకు పరిచయం చేస్తున్నానండి. చూడండి బోండాలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం ఈ బోండాలని తీసేసుకున్నాం. తీసేసుకొని ఇదే స్టవ్ పైన సూప్ చేసుకుందామండి. చూడండి ఈ రంగు రావాలండి, అప్పుడే మనకి అద్భుతంగా ఉంటుంది. మనం ఇప్పుడు సూప్ చేసుకుందామండి. సూప్ కి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ కానీ పెను కానీ గిన్నె కానీ పెట్టేసుకొని అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం. సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిందండి, ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, 1/4 ఇంచి అల్లం తరుగు వేస్తున్నాను, 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేస్తున్నాను, కరివేపాకు 2 రెమ్మలు వేస్తున్నాను. కాస్త వేసేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటా సన్నగా తరిగి వేస్తున్నానండి. టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత కొబ్బరి తురుము వేస్తున్నానండి. సూప్లో కొబ్బరి తురుము కానీ సన్నగా తరిగి అన్న వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నేను కొబ్బరిని తురిమే వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు పొడి వేస్తున్నానండి. 1.5 స్పూన్ వేస్తున్నాను. కాస్త ఘాటు తక్కువగా ఉండాలంటే 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇందులోనే ముఖ్యమైనది పసుపు, 1 స్పూన్ వేస్తున్నానండి. రుచికి తగ్గ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కాస్త తక్కువ వేసుకోండి, మనం బోండాలో దీంట్లోకి బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఉప్పు కాస్త చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసే విధంగా ఈ విధంగా కాస్త వేసుకున్న తర్వాత ఇందులోకి 100 గ్రాములు పెసరపప్పు ఉడికించి ఈ విధంగా మెత్తగా వేసుకొని వేసుకుంటున్నాను. ఇది కాస్త మనకి రసంలాగా పలుసుగా ఉండాలండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా రసంలాగా మనకి పలుసుగా ఉండాలి, అప్పుడే సూప్ బాగుంటుంది. మనకి కాస్త చల్లారిన తర్వాత కూడా కాస్త గట్టి పడుతుంది కాబట్టి కొంచెం పలుసగానే పెట్టుకోండి. ఇప్పుడు మంటని కాస్త పెంచుకొని ఉడికించుకోండి. ఈ వర్షం పడేటప్పుడు ఇలా ఘాటు ఘాటుగా సూప్ చేసుకొని అందులో బోండాలు వేసుకొని తింటూ ఉంటే మజానే వేరండి, అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి ఈ విధంగా బాగా ఉడికించుకొని ఇంత పలుసుగా మనకి ఉంటే సరిపోతుందండి. ఇది ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీర చల్లేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడిగా బోండాలు పెట్టుకొని దానిపై సూప్ వేసుకొని తాగుతుంటే అబ్బా 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 అంత బాగుంటుందండి. ఒకసారి ట్రై చేశారంటే వర్షం పడ్డ చలి కాలంలో ఈ బోండా సూప్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఆస్వాదిస్తూ తింటారండి, అంత బాగుంటుంది. స్టవ్ ఆపేసుకున్నాం, బోండా సూప్ సర్వ్ చేసుకొని గారగించడమే మరి. ఇలా బోండా సూప్ పోసుకొని అద్భుతంగా ఉంటుందండి. ఈ చలికి వర్షాకాలం ఈ చలిలో ఈ బోండా సూప్ ఇలా వేసుకొని వేడి వేడిగా మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూసారా, నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? నేను చేసి చూపిస్తాను, చూడండి, చేయండి, తినండి, వినిపించండి, ఆస్వాదించండి, ప్రేమతో వండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతూ ఉండండి. మరో అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.